నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కేశవులు నగర్లో 29వ వార్డు సచివాలయాన్ని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జ్ కోటంపేటి గిరిజారెడ్డి ప్రారంభించారు. కమిషనర్ మూర్తి, వైసీపీ నేతలు తాటి వెంకటేశ్వర్లు, బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సచివాలయ సిబ్బందికి నేతలు, అధికారులు పలు సూచనలు చేశారు. నగరాన్ని ముందంజలో ఉంచడానికి మీ అందరి సహాయ సహకారాలతో ఆ రోజు నెల్లూరు సిటీలో గుప్తా పార్కు, చిల్డ్రన్స్ పార్కు, మరి చిన్న పార్కు ఒక పార్కు ఉంటే శ్రీ కోటమరెడ్డి శ్రీధరరెడ్డి గారు తన సొంత నిధులతో ఎన్నో అభివృద్ధి, వాళ్ళకి ఒక గౌరవం లేకుండా ఉండడం వల్ల ఆ గౌరవాన్ని పెంచేదానికి ఆయన తన సొంత జర్నలిస్ట్ కాలనీలో ఒక 5 లక్షల రూపాయలు ఫండ్తో ఆయన ఇంకా రాబోయే రోజుల్లో కొన్ని సీసీ రోడ్లు ఆయన చేతుల గుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో ఈ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 3,600 కిలోమీటర్ల పైగా ఆయన పాదయాత్ర చేసినప్పుడు గ్రామాల గుండా కానీ నగరముల గుండా కానీ ఎలక్షన్స్ ముందు కానీ ఆయన చేసిన పర్యటనలన్నింటిలో కూడా ఈ పరిస్థితిని ఇవంతా చూసి సచివాలయం కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మీకు అందరికి కూడా తెలుసు, చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యవస్థలన్నీ కూడా ఎక్కడా కూడా సరిగ్గా పనిచేయక మనకు ఏదన్నా ఒక సర్టిఫికేట్ కావాలంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి కానీ ఇంకో దగ్గర పోయి కానీ గంటల తరబడి నెలల తరబడి కూడా మనం చాలా ప్రయత్నాలు సాగించిన విషయం ఇంతకుముందు తెలిసిందే. ఇవన్నీ ఉండకూడదనే ఉద్దేశంతోనే ఒక వాలంటరీ వ్యవస్థను తెచ్చి దాని ద్వారా సచివాలయ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి ఈ వాలంటీర్ల వ్యవస్థలు సచివాలయంలో ఉండే సిబ్బందితో సమన్వయం చేసుకుని ప్రజలకి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళకి ఇంటికే చేరువవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రూపకల్పన చేసినారు. మీరంతా కూడా వాలంటీర్లు కూడా దీంట్లో ఒక బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్క ఇంటికి కూడా పోయి ఇప్పటికే చేస్తున్నారు మీ మీదనే. ఎందుకంటే ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన అనే ఉద్దేశంతో మన ప్రియతమ నేత దీన్ని ప్రవేశపెట్టినారు. దీన్ని అందరూ కూడా ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎలక్షన్స్కు ముందు హామీలు ఇచ్చిన దాంట్లో దాదాపు ఇప్పటికే 90% ఆయన అమలు చేయడం జరిగింది. ఇవన్నీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పథకాలన్నీ చేరాలంటే కూడా మీరందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి తిరిగినప్పుడు వాళ్ళందరికీ చేరినప్పుడే ఆయన రూపకల్పన చేసిన ఈ వ్యవస్థకి ఒక బాగుంటుంది. అభివృద్ధి చేయడానికి ఒక ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనకి పార్టీలతో పని లేకుండా మనకి అభివృద్ధినే మనము కాంక్షిస్తూ చేసేటువంటి ఎవరైనా సరే మనము యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి అందులో భాగంగా మరి ఇక్కడ ఈ వార్డులో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ అలాగే రేపు జరగబోయేటువంటి కార్యక్రమాల్లోకి ప్రధానంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు యొక్క పెట్ సబ్జెక్ట్ ఏంటంటే ఈ వార్డు లేక గ్రామ సచివాలయ వ్యవస్థ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టి డీసెంట్రలైజ్ చేశారు అడ్మినిస్ట్రేషన్ని. ఎవ్వరు కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కో, ఒక తహసీల్దార్ ఆఫీస్కో, లేకపోతే ఒక వేరే పోలీసు స్టేషన్కో కానీ లేదా ఏ అదర్ ఆఫీస్ కూడా వెళ్ళక్కర్ లేకుండా మీకు చేరువలో మీ పక్కనే ఇంటి దగ్గరికి ఇంటికి దగ్గరే ఉండేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈ వార్డు సచివాలయ వ్యవస్థ అనేటువంటిది